హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఉదయ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇలా చూడండి, మీ అందరి కోసం అయితే ఒక రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. అదేమిటంటారా, బగారా రైస్ అండి, బాస్మతి రైస్తో. నేనైతే బాస్మతి రైస్ చేసే ముందైతే ముందుగా ఆ రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో ఆ రైస్ మొత్తం కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇలా చూడండి, నేనైతే ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను. ఇవైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను. ఒక 2 kg వరకు సరిపడా గిన్నె అయితే పెట్టుకున్నానండి. అది దాంట్లో కొంచెం ఒక 5-6 pounds వరకు ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. డాల్లకు బదులు నెయ్యి అయితే వేశాను. ఆ తర్వాత ఇక మనకి మసాలాలు, బగారా మసాలాలు అయితే తెలుసు కదండి, బిర్యానీ ఆకు. అలాగే కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేస్తే బాగుంటుంది. దాంట్లోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాజి పువ్వు, జాపత్రి ఇవన్నీ కూడా ఈ కాయలు వేసుకొని ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. అలాగే పుదీనా, కొత్తిమీర, ఒక 2 ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అదే కట్ చేయకోకుండా అయినా డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు కట్ చేయకుండా. ఇలా చూడండి, ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ కూడా. ఇలా చూడండి, మొత్తం ఇప్పుడైతే మనకైతే ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి అయితే మరలా కొంచెం పుదీనా అయితే వేసాను. పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి వచ్చేసి. బగారాకైనా బిర్యానీకైనా కానీ ఎక్కువ ఫ్లేవర్ పుదీనా మసాలాలు ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే నేనైతే మళ్ళీ కొంచెం అయితే పుదీనా అయితే వేసాను. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 3 spoons అయితే వేసుకోవాలి. 3 spoons వేసుకున్న తర్వాత అది పచ్చివాసన అంతా పోయేలాగా కలుపుకోవాలి. మనకి కొంచెం మాడకోకుండా ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలి కదండి. నేనైతే మనకి క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అనుకుంటే 2 kg ఒక గిన్నెకి అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత అది ఒక 1/3 వంతు వరకు అయితే వచ్చిందండి. ఆ 1/3 వంతు వరకు వచ్చినప్పుడు మనం వాటర్ అయితే బియ్యం నానబెట్టకపోతే మనం ఆ గిన్నె నిండా పోసుకొని 1/4 వంతు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. మళ్ళా నేనైతే 1/2 hour నానబెట్టాను కాబట్టి రైస్ని, ఇప్పుడు మనం ఏ బియ్యంతో అయితే గిన్నె తీసుకున్నామో అదే గిన్నెతో దాని నిండా వాటర్ పోసుకొని ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. ఆ ఉప్పు, ఆ సాల్ట్ అయితే ఇప్పుడు కరిగిన తర్వాత మనం టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పుగానే ఉండాలి ఆ వాటరు. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను గల్లుప్పు ఉంటే గల్లుప్పు అయితే వేసానండి. ఆ తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. మనకు ఆ వాటర్ అనేది బాగా మరిగితే ఆ తర్వాత అయితే రైస్ అయితే వేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు మనకి వాటర్ కూడా మొత్తం మరుగుతున్నాయి కదా. ఇక ఇప్పుడైతే ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను కదా 1/2 hour వరకు. ఇలా చూడండి, మంచిగా నానాయి బియ్యం కూడా. ఇలా మనకి బాస్మతి రైస్ నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడవుగా వస్తుందంట, మంచిగా అలాగే పొడి పొడలాడుతూ వస్తుందంట అండి. అందుకే నేనైతే 1/2 hour వరకు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి మొత్తం బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ ఏమి రాకోకుండా చూసుకొని నిదానంగా వేసుకోండి రైస్ అయితే. ఇప్పుడైతే ఇప్పుడు వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. ఇలా చూడండి, ఒకసారి మొత్తం కలుపుకొని ఇక మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. మరలా ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూడాలండి. ఇలా చూడండి, మనకైతే వాటర్ అయితే సగం వరకు ఇనిగిపోయాయి కదా, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని మరలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మరలా మూత తీసి చూసుకోవాలి.
ఇప్పుడు ఇలా చూడండి, మనకైతే వాటర్ అన్నీ ఇనికిపోయాయి కదా లాస్ట్లో. ఇప్పుడైతే నేనైతే నిదానంగా ఇలా చూడండి ఎలా తిప్పివేస్తున్నానో, డైరెక్ట్గా ఇందాక కలిపినట్టయితే కలపొద్దండి ఇప్పుడు, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి. ఇలా చిన్నగా గరిటెతో ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడైతే నాకు కొంచెమే వాటర్ ఉన్నాయి, అడుగున కొంచెం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తిప్పి వేసుకొని ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే నేను రైస్ని మొత్తం తిప్పేస్తున్నాను. ఇప్పుడు మీకు ఫుడ్ కలర్ అయితే ఇష్టమైతే ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షనల్. ఇప్పుడు నేనైతే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, ఒకటి ఆరెంజ్ కలర్ కొంచెం వేసుకొని కొద్దిగా వాటర్లో కలుపుకొని అయితే వేస్తున్నాను. అలాగే ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ అండి. ఎందుకు ఈ కలర్ అయితే వేస్తున్నానంటే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుందని అయితే వేశాను. మనం ఎనీ టైం అయితే తినట్లేదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి నేనైతే వేస్తున్నానండి ఫుడ్ కలరు. అది మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు. ఇలా చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఎమ్మటే కలుపుకోకుండా ఒక 5 నిమిషాల వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా ఉమ్మగిలింది కదా. ఇప్పుడైతే ఒకసారి నేను ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, చిన్నగా నిదానంగా తిప్పేసుకోవాలండి. ఇందాకైతే తిప్పేసుకున్నట్టు, ఎందుకంటే ఆ కలర్ అనేది మొత్తం రైస్కి అంతా కలిసిపోవాలి. చూడండి ఇప్పుడైతే ఇది మొత్తం నిదానంగా కలిపేస్తున్నాను. కలుపుకున్న తర్వాత ఇలా చూడండి కలర్ అయితే చాలా బాగా వచ్చింది కదా, కలర్ఫుల్గా కనబడుతుంది. ఇక మనకి ఈ రైస్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే అండి. ఇక లాస్ట్లో ఫినిషింగ్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రైస్ అయితే, మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఇదే అండి మనకి బగారా రైస్ అయితే, చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.